అంతరిక్షంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అగ్ర దేశాల నుంచి చిన్న దేశాల వరకు అన్ని దేశాలు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాయి. అనేక ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతున్నాయి. స్పేస్ ఎక్స్ వంటి బడా ప్రైవేట్ ఏజెన్సీలు కూడా వీటికి తోడయ్యాయి. దాంతో అంతరిక్ష ప్రయోగాలకు అడ్డు లేకుండా పోయింది. ఇలా అంతరిక్షంలో ఉపగ్రహాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దాంతోపాటే ఉపగ్రహ సంబంధిత వ్యర్థాల పరిణామము నానాటికి పెరిగిపోతోంది. ఈ ధోరణి అంతరిక్ష సంస్థలతో పాటు సైంటిస్టులను ఇప్పుడు కలవర పెడుతోంది. 2023లో ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా జరిగిన ఉపగ్రహ ప్రయోగాలెన్నో తెలిస్తే ఆశ్చర్యపోతారు. దాదాపు 2197 1957 నుంచి 1987 వరకు, అంటే దాదాపు 30 ఏళ్లలో జరిగిన ప్రయోగాల కంటే 2023లో ప్రయోగించిన ఉపగ్రహాలే ఎక్కువ. అంటే 30 ఏళ్లలో ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగాలు జరిగాయో దాని మూడింతలు 2023లో జరిగాయి. అందులో పనికొచ్చే వాటికంటే పనికిరానివి, భూమితో ఏ సంబంధాలు లేకుండా తిరుగుతున్న ఉపగ్రహాలే ఎక్కువగా ఉన్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ఇవన్నీ వేస్ట్ వ్యర్థాలు. వీటి బరువు కూడా 3 ఏళ్ల క్రితమే 8,000 టన్నులు దాటిపోయాయి. అయితే అంతరిక్షంలో పేరుకుపోయిన వ్యర్థాల వల్ల భూమికి పెను ప్రమాదమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ వేస్ట్ వల్ల ప్రస్తుతం యాక్టివ్ గా తిరుగుతున్న ఉపగ్రహాలకు ఇబ్బందని, వాటిని ఢీ కొట్టుకుంటే ఇంత ఖర్చు పెట్టి చేసిన ఉపగ్రహాలు వృధాగా మారతాయని చెప్తున్నారు. గతంలో ఇలాంటి సందర్భాలు చాలానే జరిగాయి. 2006లో రష్యా ఉపగ్రహం ఎక్స్ప్రెస్ గుర్తు తెలియని శకలం దెబ్బకు శాశ్వతంగా మూగపోయింది. 2009లో టెరా, 2010లో ఆరా, 2013లో జియోస్ వంటి పలు ఉపగ్రహాలు ఇలాగే బుల్లి శకలాల బారిన పడ్డాయి. ఐఎస్ఎస్ కు కూడా వ్యర్థాలతో చాలా ప్రమాదం ఉంది. 2019లో చిన్న చిన్న వ్యర్థాలు ఢీకొట్టాయి. పెద్ద పెద్ద ప్రమాదాలు జరగకపోయినా అంతరిక్షంలో జరిగే చిన్న ప్రమాదం కూడా ఎంతో ఖర్చుతో కూడుకుంది. ఈ అంతరిక్ష వ్యర్థాలు కక్ష నుంచి జారి క్రమంగా భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంటాయి. చిన్నవైతే భూమి దాకా చేరకుండానే గాల్లోనే మండిపోతాయి. పెద్దవి మాత్రం భూమిపై పడుతుంటాయి. అలా గత 50 ఏళ్లుగా సగటున రోజుకు కనీసం 3 వ్యర్థాలు కక్ష కోల్పోయి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తున్నాయి. దీనివల్ల ఓజోన్ పొర దెబ్బతింటుంది. దీనివల్ల రేడియేషన్ పెరిగి మనుషులకు స్కిన్ క్యాన్సర్లు పెరిగే అవకాశాలున్నాయి. మూకుమ్మడిగా ఓ నిర్ణయం తీసుకుని అంతరిక్ష వ్యర్థాలపై ఓ నిర్ణయానికి రాకపోతే చాలా కష్టమంటున్నారు సైంటిస్టులు.